పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ సిరియా అవుతుందా లేదంటే కనుక మరొక టిబెట్ అవుతుందా అనేది తేలాలి ఎందుకు అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒకటి దేశంలో ఆదాయం లేదు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఇప్పటికీ పింక్ లిస్ట్లో ఉంది నెక్స్ట్ టర్మ్కి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళే పరిస్థితి ఎందుకంటే ఇప్పటికి కూడా ఉగ్రవాదుల్ని భుజానేసుకునే ఉంది ఆ ఉగ్రవాదుల కోసమని పోరాడుతూనే ఉంది మొన్ననే ఉగ్రవాదులను వదిలిపెట్టడాలు కానీ లేటెస్ట్గా వ్యవహారాలన్నీ నడుపుతోంది దీనికి తోడుగా అటు అమెరికాతో గొడవలు పెట్టుకుంది ఇటు భారత్తో గొడవలకి కీలకమవుతోంది చైనాని నమ్ముకుని సాగుతోంది చివరికి దానికి అండగా నిలబడేటువంటి ఒపెక్ కంట్రీస్తో యువతలకు వచ్చింది దీని ఇంపాక్ట్ ఏమవుతుంది ఆ దేశానికి ఆర్థికపరమైన సమస్యలు చిక్కులు ఎదురవుతాయి దీంతో అటు బెలూచిస్తాన్లో పోరాటాలు సింధులో పోరాటాలు కరాచీలో పోరాటాలు ఇవన్నీ పెరుగుతున్నాయి అటు ఆఫ్ఘనిస్తాన్ ఊరుకోవట్లేదు ఇటు పక్కన తమ దేశంలోనే పుట్టుకొచ్చినటువంటి ఉగ్రవాదులు ఒకప్పుడు తమ తయారు చేసినటువంటి ఉగ్రవాదులే ఇప్పుడు తమకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు దీంతో ఒక సిరియాలో లాగా రోజుకొక్కొక్క గ్రూపులు అక్కడ సిరియాలో ఐఎస్ఐఎస్ వాళ్ళు ఆల్ ఖైదా వాళ్ళు తాలిబన్లు మూడు వైపుల నుంచి మూడు వైపులా కొట్టుకు చస్తూ ఉంటుంటారు అదే తరహాలో ఇక్కడ మూడు నాలుగు గ్రూపులు రోజు కొట్టుకుంటూ ఉంటాయా లేదంటే కనుక ఆఫ్ఘనిస్తాన్లో లాగా తాలిబన్ల ఆధిపత్యంలాగా ఇక్కడ ఈ ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళు కాళ్ళు తలా ఒక మొక్కలో లీడ్ తీసుకుంటారా లేదంటే కనుక ఒక టిబెట్ లాగా అవుతుంది అంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేసే బాధ్యత చైనా కప్పచెప్పేసి తద్వారా పాకిస్తాన్ని తీసుకెళ్ళి చైనా అనుబంధ దేశం కింద తీసుకొస్తారా అనేటువంటిది ఫ్యూచర్లో తేలబోతోంది ఎందుకంటే ఇదేదో లైట్ అంశం కాదు లేదు సరదాగా మాట్లాడుకునే అంశం కాదు చాలా సీరియస్ స్టేజ్కి వెళ్ళిపోయింది పాకిస్తాన్ వ్యవహారం అది ఇమ్రాన్ ఖాన్ చేతకాంతనం లేకపోతే ఇమ్రాన్ ఖాన్ లొంగిపోయే తత్వం లేదా ఇమ్రాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవిత మెరుగుదల కోసం చూసుకున్నటువంటి ప్రయత్నము లేదంటే సైన్యంని కంట్రోల్ చేయలేము కాబట్టి చైనా చేతిలో పెట్టేసి ఆ సైన్యాన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాడు కానీ ఓవరాల్గా పాకిస్తాన్ చరిత్రలో ఇట్లాంటి సంక్షోభ స్థితి ఎప్పుడూ రాలేదని చెప్పచ్చు